హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మమ్మతోటి పత్తి గింజలు పెట్టడానికి వచ్చిన. ఇక్కడ డిఫరెంట్గా కొన్ని పురుగులు కనిపిస్తున్నాయి. అవి ఏంటియో అర్థమవుతలేదు నాకు. ఆరిద్ర పురుగులు అని తెలుసు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. మనం రెగ్యులర్ టైంలో ఎప్పుడు వచ్చినా కనిపించాయి. జస్ట్ ఇది వర్షాలు పడ్డప్పుడు ఈ 10 డేస్ మాత్రమే కనిపిస్తాయట. అమ్మమ్మ చెప్పింది నాకు. చాలా ఉన్నాయి, భూమిలోంచి వచ్చినాయి, మళ్ళీ భూమిలోకి పోతున్నాయి. ఇదో ఇది చూడండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటియో తెలిసిన వాళ్ళకి మాత్రమే వీటి గురించి తెలుస్తుంది. చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాటిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. వీటి గురించి ఒకసారి అమ్మమ్మని అడుగుదాం. ఎప్పటికీ చెల్లి వాడుతుంది వెనుక తీసి మా అత్త ఉన్నప్పుడు చెప్పేదే, నీళ్లు పూలు తిరిగిర్రు, ఒక చెల్లి మీద ఓడుకో నీళ్ళు తాగిర్రు అని చెప్పేది. ఇంత ఇంత చిన్నగా ఉన్నది ఎప్పటికుంటాయి నీళ్ళు? ఎప్పటికి ఎండాకాలం కూడా ఎండిపోవు నీళ్ళు. అమ్మమ్మ, అయ్యో ఈ పురుగులు మంచిగా ఉన్నాయి. ఏం పురుగులకి? ఆరిద్ర పురుగులు, ఆరిద్రలా పుడతాయి అవి. ఎప్పుడు మాయమైతాయో, ఆరిద్ర అయిపోయినాక ఎప్పుడు మాయమైతాయో తెలియదు, కానీ మస్తు అందంగా ఉంటాయి. వాటిని చూడసక్కదనం, అందమైన పురుగులు అవి. ఆరిద్ర పురుగు వెనకట పట్టురైకెళ్ళి దొడుకున్నారు అట్లా. అవి అవి ఆరిద్రలో పుడతాయి అవ్వా, అవి గట్టినే ఉంటాయి. ఓ పిల్లలు అయితే మత్తు సంబరపడతారు వాటిని చూసి. ఎంత సంతోషపడతారు అనుకున్నావు చిన్నపిల్లలు వాటిని చూసి? మంచిగా ఉన్నాయి అవి, ఎర్ర కలర్ ఇట్లున్నాయి, కలర్ మంచిగా ఉన్నాయి. మీ ఆట వంటలకు, మీ హైదరాబాద్ వాళ్ళకు మంచిగా డబ్బాలో పెట్టుకొని కొన్ని రోజులు పెట్టుకుంటాం. అది కుండీలల్లా, తులసి గద్దెల కుండీలల్లా ఇవి తీసుకుపోయి పెట్టాలి. అవి మట్టిలో జరుక్కొని ఉంటాయి, 6 నెలల దాకా కూడా బతుకుంటాయి. తులసి కుండీ ఉంటుంది కదా, ఆ మట్టిలో జరుక్కుంటాయి, అవి అందనే ఉంటాయి. ఏ ఉన్నాయా లేదా అని చూస్తే 6 నెలల వరకు కూడా అవి అట్టనే ఉంటాయి. మస్తు సంతోషం అనిపిస్తుంది. కలర్ ఎర్ర ఎట్లా వస్తుంది అది? వాటి పుట్టుకే అది అంత ఆరిద్ర పురుగు అంటే బంగారు పురుగు అది, సక్కదనం అది. ఒక దాని
అవతారమే అందంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా వస్తుంది కదా, ఆయన మీరు గీ బండ మీద ఏం చేస్తురే గీడ, ఆడ పత్తి పెడతా అన్న చీడ కూర్చొని ముచ్చట పెడుతురేంది. పెరుగన్నం తిందామని ముచ్చట పెడుతున్నామయ్యా, మంచిగా పెరుగు అన్నం ఏం కట్టినేమో మక్కదన్న కడక పచ్చిమిరపకాయ కొరుక్కొని పెరుగు పోసుకొని తింటే అయ్యం చక్కదనం ఉండేది. ఇంక సద్ద రొట్టెలు, అది బియ్యం పిండి రొట్టె చేసి మలీల ముద్దలు, ఇక అవే పతి బంగారం ఉండేది. మలీల ముద్దలు అంటే గింజలు పెట్టినా ఇలా కడుక్కుంటామని తీసుకొచ్చిన మొత్తం బండనే ఉన్నది, ఇక్కడ మిడిల్ లో నీళ్లునే ఉంది. అవి దేవతలు నాటి అది చిన్న సుత్తి చిన్న గుండము, ఇక ఈ గుండముల వెనుకట ముంచుకుపోతా ఇంతే ఉన్నాయి, ఇంతే ఉన్నాయి. ఇది ఎంత చక్కని శలివనో, ఇది ఎంత అందమైన శలివనో, ఎంత ముంచినా పడవయ్యట అబ్బాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఏ దేవతలు నాకు ఇది శనివారం, అది ఇది మర్రి చెట్టు కూడా మంచిది, మర్రి మలిచింది మంచిగా, మర్రి చెట్టు మలిచింది నీళ్ళు అయితే. ఈ పొలం అంతా ఉంది ఫిల్టర్ నీళ్ళు, పొలం అంతా కనబడదు అక్కడ దాకా, మాదే రాక బండదాకా, ఆ బండదాకా మీదేనా ఇదంతా? పక్కకు మా మా తమ్ముంది ఇటు, వాళ్ళ బావల్ల సగం పక్కది, మా బావల్లది ఇటు సైడ్ మాది. పత్తి గింజలు పెట్టినాం, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెడతారా పెట్టరా? మళ్ళీ పాయ పెరుగు అన్నము మామిడికాయ పచ్చడి, పెరుగన్నం ఉన్నది పాయ, పెరుగన్నం సర్ది తెచ్చింది మీ చిన్నమ్మ, బా ఆకలి అవుతుంది తిని ఆదండకాయలు చెప్పుకుందాం పాయ్యా. నడు మీ హైదరాబాద్కి ఇన్ని కొంటపోదు, నేను ఇన్ని కొంటా మా ముసలో ఇలా కడుక్కో గన్నలో, ఎంత మంచిగా గడ్డి నాసి మొలిచింది చూడు. దగ్గర మా ముసలానికి ఇన్ని గోలిచ్చి పెడతా రోగం రాకుండా, కరోనా రాకుండా. అదేమో అంటారు, ఏం కూర అంటారు కాదు అవ్వదని, అది నీళ్ళ మీద మొలుతుంది గడ్డి. గిల్ల చూడు ఎంత తెల్లగా ఉన్నాయి నీళ్ళు, అడుగు కనబడుతుంది, అడుగు కనబడుతుంది లోపల దాకా పడుతుంది తెల్లగా నీళ్ళు. నాకు ఆకలి అవుతుంది, నడురు మీరు అటు పోదాం ఇటు పోదాం. కోతులెత్తకపోయినా ఉన్నదా కోతులు ఎత్తకపోతే నీ కొడుకుని ఎంటది, మా అడుగు తుంగ అడిగే నీ నాకు ఎంటది, నీ కొడుకు ఎత్తకపోయినా ఇంటికి పోయేవారు. కోతలు ఎత్తకపోతే మాకు అవకాశం ఉందో బాబో, నేనైతుందాబో నేను అంటున్నా.